రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 88.03% పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 94.99%, అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో 77.70% పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ ఫలితాలపై మరిన్ని వివరాలు సెక్రటేరియట్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, చివరి విడత పంచాయతీల కౌంటింగ్ పూర్తయిందా? అలాగే మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? చూస్తే కనుక అంటే ఇంకా వెబ్కాస్టింగ్ కొంత టెక్నికల్గా సమస్య ఉన్నట్టుంది. మరొకసారి దాన్ని చూద్దాం. మొత్తంగా ఓవరాల్గా చూస్తే కనుక ఒకసారి పర్సంటేజ్ చూస్తే 83.3% నమోదైంది. అంటే ఇది సెకండ్ ఫేజ్లో ఇంకెక్కువ నమోదైంది, కానీ కొంత 1-2 పాయింట్లు మినహా 88.03% పోలింగ్ శాతం నమోదు కావడం కూడా థర్డ్ ఫేజ్లో గ్రేట్ అనే అభిప్రాయాన్ని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం ఫస్ట్ ఫేజ్లో అయితే 85.76% అయింది, తర్వాత సెకండ్ ఫేజ్లో 88.26% పోలింగ్ శాతం నమోదైంది, మూడో విడతలో 88.3%. అంటే ఓవరాల్గా చూస్తే దాదాపుగా 86-87% మేర ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ శాతం నమోదైంది అని చెప్పవచ్చు. ఇక మూడో విడత విషయానికి వస్తే, మూడో విడతలో ఇంకొక 2-3 గంటల్లో ఈ మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా క్లోజ్ అవుతుంది. 2.5 గంటల ప్రాంతంలో కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో, చాలా గ్రామ పంచాయతీలో కూడా సర్పంచుల విజయాన్ని ప్రకటించారు. ఆల్రెడీ వార్డు మెంబర్ల కౌంటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. సర్పంచ్ ఎన్నిక తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఎప్పటి అంటే ఫస్ట్ ఫేజ్లో అదే రీతిలో ఉంటుంది, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో అదే రీతిలో, అదేవిధంగా ఇప్పుడు థర్డ్ ఫేజ్లో కూడా అదే రీతిలో ఉంది. అయితే ఇక ఆయా పార్టీలు బలపరిచినటువంటి మద్దతుదారుల గెలుపు ఒకసారి చూస్తే కనుక టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ఈ రోజు వరకు మాత్రం 3500 వరకు సర్పంచులకు ఎన్నికలు జరిగాయి ఈరోజు. కానీ ఒకసారి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయ పార్టీల అభ్యర్థుల బలపరిచినటువంటి వివరాలు ఒకసారి చూస్తే కనుక టీఆర్ఎస్ పార్టీ మనకు అందినటువంటి సమాచారం దాదాపుగా 1420 మేర సర్పంచులను గెలుచుకున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 500, తర్వాత టీడీపీ బీజేపీల 4-5, తర్వాత 10-15 అట్లా, అంటే మిగతా ఇతరులందరూ కలిసి కూడా మొత్తం దాదాపుగా 249 సర్పంచులను గెలుచుకున్నట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. ఓవరాల్గా అయితే ఫస్ట్ విడత నుంచి కూడా చూస్తే కనుక టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. దాదాపు 70-80% సర్పంచ్ స్థానాలను గెలుచుకొని ఉంది. ఇది కొంత అంటే మొన్ననే శాసనసభ ఎన్నికలు జరగడం, తర్వాత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, అంటే పంచాయతీ ఎన్నికలకు స్థానిక సంస్థలకు పార్టీ గుర్తులు ఉండనప్పటికి కూడా ఆయా రాజకీయ పార్టీల బలపరిచినటువంటి అభ్యర్థులే పోటీ చేస్తారు. శాసనసభకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే డిసైడ్ చేసినటువంటి అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఉంటారు. కాబట్టి వారందరూ కూడా దాదాపుగా 70-80% అన్ని జిల్లాల్లో గెలిచినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఒకసారి గతంలో ఫస్ట్ ఫేజ్లో ఒకసారి చూస్తే కనుక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ 499, అంటే సుమారు 500 సర్పంచులు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలకే పరిమితమైనట్టుగా మనకున్నటువంటి లెక్కలు చెప్తున్నాయి. తర్వాత వరంగల్, ఉమ్మడి వరంగల్ చూస్తే మొత్తం టీఆర్ఎస్ పార్టీ 600, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో 694, తర్వాత కాంగ్రెస్ పార్టీ 235. ఈ విధంగా ఎక్కడ చూసినప్పటికి కూడా ఒక 50% వరకు కూడా రీచ్ కానటువంటి పరిస్థితి మిగతా రాజకీయ పార్టీలది. కాబట్టి టీఆర్ఎస్కు మొత్తం కూడా వన్ సైడ్గా ప్రజలు మరొకసారి సపోర్ట్ చేసినట్టుగా మనకు ఈ ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక ఈరోజు థర్డ్ ఫేజ్ విషయానికి వస్తే కనుక మరొక 2-3 గంటల్లోనే ఈ లెక్కింపు అంతా ప్రక్రియ అంతా పూర్తవుతుంది. తర్వాత 3 విడతల్లో దాదాపుగా 12,000 పైచిలకు గ్రామ పంచాయతీల్లో ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 12,732 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్లు ఇస్తే దాదాపుగా 1,13,000 పైగా వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. గత నెల రోజుల నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం కావచ్చు, లేదంటే లోకల్ వార్ మన అందరికీ తెలుసు ఎట్లుంటుందో, ఆ వా అంతా మొత్తం రాజకీయం అంతా కూడా గ్రామాల్లో కనిపించింది. శాసనసభ ఎన్నికలు ఏ విధంగా ఉన్నాయో అదే రీతిలో మన జరిగిన ఎన్నికలు మాదిరిగానే గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం కనపడేది. సో మొత్తంగా అయితే టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నట్టుగా మనం అర్థమవుతుంది. అదేవిధంగా వార్డు మెంబర్ల విషయానికి వస్తే కూడా అందులో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ వార్డులు గెలుచుకున్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఇంకా రేపటి కానీ దీని మీద ఒక క్లారిటీ వచ్చేటట్టు అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ఎన్నుకున్నటువంటి సర్పంచులు 2 ఫిబ్రవరి ప్రమాణ స్వీకారం చేస్తారు, అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు, ఉప సర్పంచులు వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం తర్వాత ఆ రోజు మొదటి
గ్రామ సభ నిర్వహిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్నం ఒక గెజిట్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లకు, అదేవిధంగా పంచాయత్ శాఖ అధికారులకు కూడా ఈ సమాచారం ప్రభుత్వం అందించింది. కాబట్టి ఫిబ్రవరి 2 నుంచి వీరందరూ కూడా సర్పంచులుగా తమ తమ కార్యకలాపాలు చేపడుతున్నారు. ఇక మరొక విషయం ఏంటంటే గ్రామీణ వాతావరణాన్ని కూడా పరిపుష్టం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు. తర్వాత మిగతా గ్రామ పంచాయతీలు, ఒక్కొక్క గ్రామ పంచాయతీ కూడా 20 లక్షల రూపాయలను ఆయన ప్రకటించబోతున్నట్లుగా తెలిపారు. ఇవన్నీ కూడా బడ్జెట్లో నిధులు పెడతామన్నారు. అంటే గ్రామ స్వరాజ్యం గ్రామీణ ప్రాంతాల్లోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే కనుక ఇక ఎలాంటి సమస్యలు ఉండవు అనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తారని చెప్పి మనం ఆశించవచ్చు. ఇది ప్రస్తుతానికి మూడో విడతకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. సూర్య, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.